अंदर की नमस्कार अंडी, वेलकम टू माइस कुकिंग हब। नेनु मी मौनिका। इप्पटिवरकु चैनल सब्सक्राइब चेयनडे वेंटने सब्सक्राइब चेयंडि, प्लीज सपोर्ट मी। ई रोजु मन चैनल लो बनाना पैन केक एला रेडी चेयालो चूद्दामंडि। ई बनाना पैन केक चूडडानिकि चाला फ्लफी फ्लफी गा चाला सॉफ्ट गा उंटुंदंडि। मनम ईवनिंग टाइम लो पिल्लडिकि स्नाक गा कूडा पेट्टुकोवडानिकि यूज अवुतुंदि। मनकि दानि कोसमु मनम బాగా పండినటువంటి రెండు బనానాలను తీసుకుందాము। దీనికోసము పండిన బనానా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, పచ్చిగా ఉండే వాటికంటే। ఇలా బనానాలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో తీసుకుందామండి। అదే మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చినటువంటి పాలు, 2 టేబుల్ స్పూన్ షుగర్, వెన్నెల ఎసెన్స్ కి బదులుగా ఇలాచి తీసుకుంటారండి। కావాలి అంటే మీరు 1/2 టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। 2 ఇలాచి, వీటన్నిటిని కూడా మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి। దీన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, దీని ప్లేస్ లో నార్మల్ సోడా కూడా తీసుకోవచ్చు। 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఉప్పు, కొద్దిగా గోధుమ పిండి 1 కప్, 120 ग्राम्स वर की उंटुंदी। वीटन्नितिनी कूडा मनमु विस्कर तो गानी इला स्पून तो गानी एक्कड़ा कूडा मनकी एयर बबुल्स अनेवी लेकुंडा पूर्तिगा मिक्स अयिपोयेंत वरकी 2-3 मिनट्स वरकी कलपालंडी। कलिपिन तर्वात मनकी इला रेडी अवुतुंदी। मन बैटर अनेदी కొద్దిగా గట్టిగా ఉంది అనుకున్నప్పుడు మనము ఇంకొక 2 టేబుల్ స్పూన్ చల్లార్చిన పాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి। ఈ ఆయిల్ అనేది అన్ఫ్లేవర్డ్ ఆయిల్, వేసుకోవాలి ఎలాంటి పల్లి నూనె అలాంటివి యూస్ చేయకూడదు। స్మెల్ అనేది లేనటువంటి ఆయిల్, ఏ ఆయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చండి। ఇది పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి। చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఒక నాన్ స్టిక్ గాని నార్మల్ కడాయి అయినా సరే మందంగా ఉండేటువంటి కడాయిని తీసుకోవాలండి। దీన్ని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకుందాం। ఇది కొద్దిగా వేడైన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యూస్ చేశాను। ఈ ప్లేస్ లో మీరు నూనెని కాని లేదా బటర్ ని కాని యూస్ చేసుకోవచ్చండి। ఇది పూర్తిగా పాన్ అంతా మనము స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలండి। ఇలా పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకుందాము। స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి। పూర్తిగా హీట్ అయిన తర్వాత మనము ఏమని సిమ్ లో పెట్టుకుందామండి। ఇప్పుడు మన బ్యాటర్ ని మళ్ళీ ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి। చూసారు కదా ఇలాంటి కన్సిస్టెన్సీ మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి। ఈ కన్సిస్టెన్సీ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము ఎక్స్ట్రా ఉన్న పిండిని ఎడ్జెస్ కి తుడుచుకుంటూ ఈ పిండిని ఆ పాన్ పైన వేసుకోవాలండి। చూసారు కదా ఇలా మందంగా ఒకే దగ్గర వేసుకొని మనము లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి। ఎక్కువ ప్రెస్ చేయొద్దు, నార్మల్ గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా ఇలా మందంగానే వేసుకోవాలి మనం। ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ లో ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి। ఇది కుక్ అయ్యే లోపు మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చూస్తే మనకి ఈ పాన్ కేక్ పైన బబుల్స్ అనేవి చూసారు కదండి ఎలా ఫామ్ అయ్యాయో, ఇలా ఫామ్ అవుతూ ఉండాలి। మనకి పైన కొద్దిగా డ్రై అయిన తర్వాత మనము దీన్ని ఒక ఎడ్జెస్ నుండి మనము దోశని ఎలా అయితే టర్న్ చేసుకుంటామో అలాగే సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుందామండి। అవసరమైతే ఇంకా కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి। ఇలా 2 మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత మనకి దీన్ని పాన్ నుండి సెపరేట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి। చూసారు కదండి మన పాన్ కేక్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో। దీన్ని పైన కొంచెము మనం హనీ కూడా ఇలా అప్లై చేసుకుంటే చూడడానికి షైనీగా టేస్టీగా కూడా ఉంటుందండి। చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాము। ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మన పాన్ కేక్ చూసారు కదండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉందో, ఇలా మందంగా వచ్చే విధంగా మనము రెడీ చేసుకోవాలండి। మన ఇంట్లో ఉండేటువంటి బనానాలను వేస్ట్ చేసుకోకుండా అలాగే ఎగ్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా కూడా మనము పాన్ కేక్ ని రెడీ చేసుకోవచ్చండి। ఇది గోధుమ పిండితో రెడీ చేసుకోవడం వల్ల హెల్దీ కూడా ఉంటుంది పిల్లలకి। ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు కదండి, ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి। థాంక్యూ ఫర్